గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. తెలంగాణలో సందర్భం దొరికితే చాలు, అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అద్దులు దాటుతోంది. దుబ్బాక జేహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు ఏ స్థాయికి వెళ్ళాయో చూశాం. ఇప్పుడు సాగర్ బైపోల ముందు మరోసారి ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ మధ్య విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కావచ్చు, ఆ పార్టీ ఎంపీ అరవింద్ సహా మరికొందరు నేతలు కావచ్చు, అంతా కేసీఆర్ కేటీఆర్ హరీష్లనే టార్గెట్ చేస్తున్నారు. దీనికి అటువైపు నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. దేశభక్తి సరే, స్వరాష్ట్రంపై భక్తి ఏదంటూ కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని సూటిగానే ప్రశ్నించారు హరీష్. ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేసేలా ఉన్నాయంటూ లేఖల తీరుపైనా మండిపడ్డారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా వాదోపవాదాలు జరిగాయి. కరోనా కాలంలోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించామని సీఎం కేసీఆర్ చెప్తుంటే వివిధ పథకాల అమల్లో వైఫల్యాల్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు నామినేషన్లు కూడా మొదలైన ఈ నేపథ్యంలో దుబ్బాక ఫలితం రిపీట్ చేస్తామని బీజేపీ చెప్తుంటే ఎమ్మెల్సీలో జోరు కొనసాగుతుందని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనంటున్న కాంగ్రెస్ నేతలు కూడా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఈ ట్రయాంగిల్ ఫైట్ చివరికి ఎటు వెళ్తుంది? సెంటిమెంటును ఈసారి ఎవరు అందిపుచ్చుకుంటారు? అభివృద్ధి విషయాలపై చర్చలు కాస్త వ్యక్తిగత దూషణలకు మూలాలుగా ఎందుకు మారుతున్నాయి? ఇలాంటి అన్ని అంశాలపై చర్చిద్దాం ఇప్పుడు టాప్ స్టోరీలో. ఎస్, మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. అయితే భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ సీట్ కోల్పోయింది. గౌరవనీయ రామచంద్రరావు గారు ఓడిపోవడం కూడా చూశాం. అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి గారు రెండోసారి గెలిచారు. వీరంతా కూడా మామూలుగా గెలిచారంటే లేదు, రెండు మూడో కౌంటింగ్ దాంట్లో గెలిచారు ప్రాధాన్యత ఓట్లతోటి. తీర్మార్ మల్లన్న ఎంత ఉధృతంగా ప్రచారం చేశారో, ఎన్ని ఓట్లు వచ్చాయో చూశాం. ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టలేదు, ఎక్కడ పల్లెత్తు మాట అనలేదు, ఎక్కడ దుమ్మిలు చేయలేదు, దొంగ ఓట్లను సృష్టించలేదు, డబ్బు అసలే ఖర్చు పెట్టల. అటువంటి మల్లన్నకు రెండవ స్థానం వచ్చిందంటే ఇది గొప్ప. ఇది తెలంగాణ ప్రజలు ఎవరైతే ఎదిరిస్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రజల బాసటగా నిలుస్తారో వాళ్లకు ఓట్లేయడం తెలంగాణకి చెల్లింది. అది ఆంధ్రాకి తెలంగాణకు ఉన్న తేడా. ఇక్కడ నామినేషన్లు వేయనిస్తారు, ప్రచారము చేసుకొనిస్తారు, ఎవరిని ఎవరు బెదిరించరు, ఏ ప్రభుత్వ అధినేత కూడా నామినేషన్ ఉపసంహరించుకోమని చెప్పలేదు. అందుకే తీర్మార్ మల్లన్న కానివ్వండి, కోదండరామ్ గారు కానివ్వండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానివ్వండి, ఇతరులు ఎవరైనా సరే ఎంతమంది నామినేషన్ అందరినీ కూడా ఎన్నికల వరకు ఉండనిచ్చారు. ఇంతవరకు బెదిరింపులు లేవు, పోలీసులు ఎత్తుకుపోవడాలు లేవు. ఇది తెలంగాణ కాస్త ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్టుగా. ఇక మాటలు చూసినట్టయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ ఏం మాట్లాడారో మనం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ మాటలు వినటానికి, ఆ మాటల గురించి వినడానికే తెలంగాణ ప్రజలు యావత్ ఎదురు చూస్తుంటారు. అది ఇప్పుడు రివర్స్ అయింది, అరవింద్ రూపంలో బండి సంజయ్ రూపంలో. చూద్దాం ఏం జరగబోతోందో. సాగర్ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న విషయాల గురించి మాట్లాడడానికి అద్దంకి దయాకర్ గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నాయకులు, తాడూరు శ్రీనివాస్ గారు ఎంబీసీ టీఆర్ఎస్ అధ్యక్షులు మనతో ఉన్నారు. అద్దంకి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. రాష్ట్ర ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? ఎస్ సార్, ఎస్ సార్. మరి ఏమిటి, నాగార్జున సాగర్ నగారా మోగింది, నామినేషన్లో పర్వం కూడా మొదలైంది. నాగార్జునసాగర్ సిట్టింగ్ సీటు రెండుసార్లు జానారెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఒకసారి 1994లో రామ్మూర్తి యాదవ్ గారి చేతిలో, రెండోసారి మొన్న నరసింహ యాదవ్ గారి చేతిలో. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు ఎన్నోసార్లు నాకు తెలిసి కేసీఆర్ తర్వాత అత్యంత సీనియర్ నాయకులు వాళ్ళు. కేసీఆర్ 8 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, జానారెడ్డి గారు 2, అంటే ఇప్పుడు గెలిస్తే 8వ సారి అవుద్దు అనుకుంటా. అద్దం గారు నేనే. ఓకే, నేనేనా? ఎస్ సార్, ఎస్ సార్. యా, అంటే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పుడు సాంబానా అక్కడ పాజిటివ్ గా ఉంది. ఇప్పటి వరకు కూడా రెండు అధికార పార్టీలు క్యాండిడేట్ డిక్లేర్ చేయలేని స్థితికి అయితే జానారెడ్డి గారు నెట్టు వేసిండ్రు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటుండే, బీసీల జనాభా ఎక్కువ ఉన్నది, బీసీల జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి బీసీల నుంచి పెడతాము అని చెప్పే ఒక చర్చ
రెండు పార్టీలు తెచ్చుకుంటున్నాయి కానీ క్యాండిడేట్ కరెక్ట్ గా జానారెడ్డి గారికి సరైన దీటైన క్యాండిడేట్ లేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందు అన్నామని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రెండవది మీరే అన్నారు కేసీఆర్ గారితో సమానంగా ఐసోమైతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ గారి కంటే అధికంగా జేఏసీ ఏర్పాటులో కావచ్చు తెలంగాణ మూవ్మెంట్ లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఒప్పించడంలో జానారెడ్డి గారు చేసిన పాత్ర అయితే అమోఘం. తర్వాత గత ఎన్నికల్లో మీరు అన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ కొంత నోముల నరసింహ గారి క్యాండిడేట్ అడ్వాంటేజ్ గా తీసుకోవడం వల్ల వచ్చిన రిజల్ట్ అది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయంటే కొంచెం ఇబ్బందికరమే. మీరు అన్నట్టుగా రెండవ ప్రయారిటీ ఓటుతోనో లేకపోతే ఏదో కొట్లాడి ఎదురీకి గెలిచినట్టుగా మనకి రెండు ఎమ్మెల్సీలు కనపడతాయి. దుబ్బాక నుంచి డిక్లైన్ ఏదైతే మొదలైందో అది బీజేపీ మొదట ఎన్కాష్ చేసుకోగలిగింది. కానీ ఇక్కడ బీజేపీ బలంగా లేకపోవడం టిఆర్ఎస్ పార్టీకి కూడా క్యాండిడేచర్ లో బలహీనంగా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైన అంశం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డెఫినెట్ గా గెలుస్తున్నది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం నాగార్జున సాగర్ నుంచే జానారెడ్డి గారి రూపంలో రాబోతుంది అనేది మా యొక్క అంచనా. అది తలకిందులు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడో సమావేశం అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. చాలా రైతు బంధు పథకం వచ్చింది, గొర్రెలు వచ్చినాయి, తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు, మళ్ళా దుబ్బాకలు చేసినట్టే అక్కడ కూడా ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక 10-15 మంది అక్కడనే ఉన్నారు, దాదాపు 5-6 మండలాల్లో ఉన్నారు. రేపు మేము బహిరంగ సభ పెట్టుకున్నాం 27 తారీఖు నాడు, 29 నాడు మేము నామినేషన్ వేస్తున్నాం. అయితే ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఒకటి జానారెడ్డి గారు గత మీరు అన్నట్టుగా 7-8 సార్లు అక్కడి నుంచి పోటీ చేయడం, ఆ ప్రాంత అభివృద్ధిలో తను మామేకం అవ్వడం, తర్వాత నాగార్జున సాగర్ లాంటి ఒక మహాప్రాజెక్టు ఆ ఏరియా నుంచే ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో పర్టికులర్గా నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారిని ఎదుర్కొనే దీటైన క్యాండిడేట్ ఉండకపోవడం అనేది మాకు సానుకూల అంశం. సరే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ పూరైంది, ఈ కొన్ని సంవత్సరాల నుంచి అది ఇక్కడ నష్టపోతుంది అంటే రెండు ప్రభుత్వాల వైఫల్యాలు మేము ప్రజాక్షేత్రంలో సీరియస్ గా ఎండగట్టగలిగితే అందరం కలిసి ఏకకార్యచరణతో ముందుకు పోతే రెండు అధికార పార్టీలను కూడా ఈరోజు మేము డెఫినెట్ గా మేము వెనుకకు నెట్టే ఒక ప్రయత్నం నాగార్జున సాగర్ లో మేము చేయవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. అంతకంటే మిక్కిలి ఒక అంశం మీకు ముందు చెప్తా, జానారెడ్డి గారి యొక్క క్రెడిబుల్ ను తగ్గించేటట్టుగా కూడా ముందు ఒక ప్రచారం జరిగింది. ఏమని తను బీజేపీలోకి పోతాడని, తను ఇంకేటో పోతాడని చెప్పి అక్కడ కూడా క్రెడెన్షియల్స్ ను టార్గెట్ చేసి చేసింది. కానీ మేము క్యాండిడేచర్ విషయంలో స్పష్టంగా ఉన్నాం, ఎవరు మాకు పోటీ క్యాండిడేట్లు వస్తారో చూస్తాం. ఆ చూసిన తర్వాత ఇంకా మా మూమెంట్ ఇంకా మూవ్ చేస్తాం. తాడూరు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోటి కేవలం నాగార్జున సాగర్ దృష్టిలో పెట్టుకొని ఒక గిరిజన యువకుడికి సీట్ ఇచ్చింది రాములు నాయక్ గారికి, ఎందుకంటే నాగార్జున సాగర్లో అత్యధిక ఓట్లున్న వారు కూడా షెడ్యూల్ ట్రైబ్ చెందిన వాళ్ళే, లంబాడ జాతికి చెందిన వాళ్ళు, మనందరం చూస్తూనే ఉన్నాం కూడా. వారి సంఖ్య చాలా ఎక్కువ, వారు ఎటు మొగ్గితే అటు గెలిచే అవకాశం ఉంటుంది. రెండో విషయం, ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో చేరాలన్నా ఆ సీటు తెచ్చుకోవాలన్నా చాలా కష్టసాధ్యమయ్యేది. అసలు తెలంగాణలో టిఆర్ఎస్కి వ్యతిరేకంగా నామినేషన్ వేయడానికి కూడా సాహసించేవాళ్ళు కాదు ఆ రోజు. టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఎవరు కూడా, బీజేపీ ఎప్పుడు పోటీ చేయాలనుకోండి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఫక్త్ రాజకీయ పార్టీగా ప్రకటించుకుందే కేసీఆర్ గారు. ఆ తర్వాత చూసినట్టయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ 7 పార్లమెంటు స్థానాలు మీరు కోల్పోయారు. అలాగే దుబ్బాక సీటు అదేమి గ్రామీణ ప్రాంతం పూర్తి స్థాయిలో, పట్టణ ప్రాంతం కూడా కాదు. తర్వాత హైదరాబాద్ వచ్చే వరకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ఫలితాలు వచ్చాయో మీరు చూశారు. మరి నాగార్జున సాగర్లో మీ అభ్యర్థి ఎవరు? అభ్యర్థులు చాలామంది ఉంటారులేండి, మీ ప్రణాళిక ఏమిటి? దూసుకుపోతున్న బీజేపీ సంగతి ఏంటి? కాచుకొని ఉన్న కాంగ్రెస్ సంగతి ఏంటి? మీరు ప్రశ్నలోనే అనేక విషయాలు చెప్తూ మీరు ఇక్కడిక్కడ కొంత జరిగింది వాటిని ఏ రకంగా మీరు అధిగమిస్తారని మీరు అడుగుతా ఉన్నారు. ఈరోజు మీరు చూసినట్టయితే నాగార్జున సాగర్ అనే ప్రాంతం కొత్త కాదు, అక్కడ ఓటర్లు ప్రజలు కొత్త కాదు, అక్కడ ఉన్న జానారెడ్డి గారు వారికి కొత్త ఏం కాదు. వారిని చూసే ఒకసారి గెలిపించినారు, ఒకసారి ఓడగొట్టినారు. మీరు నల్గొండ రాజకీయాల్లో చూసినట్టయితే స్వయాన పిసిసి అధ్యక్షుల వారు సతీమణి నిలబడ్డప్పుడు ఓడిపోయింది, తాను స్వయంగా మొన్న ఏం జరిగిందో మీరు చూసినారు గతంలో. సో ఈ రకంగా అక్కడ ఈరోజు మన ఎమ్మెల్యేలందరూ కూడా నల్గొండ జిల్లా నుండి గెలిచినటువంటి నాయకులందరూ కూడా మరి కొత్త వారు చాలా మంది గెలిచినారు, బీసీలు గెలిచినారు, మల్లయ్య యాదవ్ లాంటి వారు గెలిచినారు, నోముల నరసింహ లాంటి వారు గెలిచినారు,
మీరు నాముల నరసింహయ్య గారు కూడా సుదీర్ఘమైనటువంటి సిపిఎం లో మరి అనేక పార్టీలో చేసినాక కూడా టిఆర్ఎస్ కి మాత్రం ఎమ్మెల్యే కాగలిగినారు కదా. అదే రకంగా ఇంకొకటి అక్కడ నాగార్జున సాగర్ ప్రజలు చూసేది ఏంటంటే, మీరు అన్నది వాస్తవం, లంబాడీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా మరి మీరే ఒప్పుకుంటా ఉన్నారు. మరి వారికి ప్రయోజనం చేకూర్చేటటువంటి కార్యక్రమాలు జరిగాయా లేదా అనేది ఇక్కడ. సో లంబాడీస్ కి బీసీలకు ఈ కేసీఆర్ గారి పరిపాలనలో ఏం జరిగింది లేదా 60 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఉరగబెట్టారు అనేది చూస్తారు. ఎందుకంటే జానారెడ్డి గారు కాంగ్రెస్ లో బలీయమైన నాయకుడిగా చెలామణి అవుతా ఉంటారు. మరి అంత బలీయమైనటువంటి నాయకుడి చెలామణిలో ఆనాడు నెహ్రూ గారు ఏదైతే బున్యాది వేసినారో నాగార్జున సాగర్ కి, ఆనాటి నిర్వాసితులకు నేటి వరకు కూడా ఇప్పటి వరకు కంపెన్సేషన్ రాకపోవడం అనేది వారి ప్రభుత్వాల్లో చూసాం. రెండోది ఇరిగేషన్ లో ఫ్లోరైడ్ లో నల్గొండ జిల్లా యొక్క పేరు ఈ రోజు భారతదేశంలో ఫ్లోరైడ్ అనగానే ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరైనా చార్టీ చేయాలన్నా లేదా ఇంటర్నేషనల్ స్థాయి స్టడీస్ చేయాలన్నా ఫ్లోరైడ్ ఎక్కడుంది అంటే నల్గొండలో ఉంది అని వచ్చేవారు. మరి ఈ రోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జరిగిందేంటి, ఈ రోజు మోడీ గారి ప్రభుత్వంలో ఫ్లోరైడ్ లిస్టులలో నల్గొండ జిల్లా యొక్క పేరుని తొలగింపబడింది అంటే మా కృషి ఉన్నదా లేదా అనేది అక్కడ ప్రజలు చూస్తారు. రెండోది మంచినీటి వ్యవస్థ భగీరథ ద్వారా ఈ రోజు జరుగుతూ ఉందా లేదా చూస్తారు. నిత్యం 24 గంటల కరెంటు నల్గొండ మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఈ రోజు 24 గంటల కరెంటు అనేది చాలా ముఖ్యం. ఇక్కడంతా బోరు వ్యవసాయం ఆధారపడి ఉండేది, ఇప్పుడిప్పుడు మనం చూస్తా ఉన్నాం ఎక్కడ గోదావరి ఎక్కడ కాళేశ్వరము ఇవాళ సూర్యాపేట లాంటి ప్రాంతాలలో ఇవాళ నల్గొండ లాంటి ప్రాంతాలలో తాగునీటి వ్యవస్థకు కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇవాళ ఇరిగేషన్ కు కానీ వ్యవసాయానికి కానీ ఇవాళ నీళ్లను చూస్తా ఉన్నాం. చెరువులలో మీరు ఎండాకాలంలో కూడా చెరువులను చూసేది ఈ రోజు ఫస్ట్ టైం చూస్తాం. ఒకనాడు నెర్రలు బారినటువంటి నేలలో ఇవాళ కాల్వలు బారుతా ఉన్నాయంటే ఇదంతా కూడా గమనిస్తారు కదా. ఇవాళ గురుకుల విద్యాలయాలు ఏదైతే ఉన్నాయో మీరు స్వాతంత్ర అనంతరం ఒకే రోజు ఇలా దాదాపుగా ఎస్సీలకు ఎస్టీలకు మరి బీసీలకు మైనార్టీలకు కలిపి 1000 పాఠశాలను ఒకేసారి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చినాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో. నేను ఇలా మేనకా గాంధీ గారు వచ్చినప్పుడు వారితో పాటు 4 విద్యాలయాలు తిరిగినప్పుడు మేనకా గాంధీ ఏమన్నారో వారి మాటలు నా దగ్గర ఉన్నాయి, వారు ఏ రకంగా ప్రశంసించినారో మన దగ్గర ఉన్నాయి. ఈ రోజు నల్గొండ జిల్లా ప్రాంతంలో ఈ గురుకుల విద్యాలయాల వల్ల బీసీలు ఎస్టీల పిల్లలకి విద్యాకోశాలు మెరుగుగా ఉన్నాయి. ఇలా విదేశీ విద్య చదువుకోవడానికి కూడా పోవాలనుకుంటే విదేశీ విద్య ద్వారా అందిస్తాం. ఈ పథకాలను చూస్తారా లేదా ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాలు బేరీజ్ వేసుకోరా, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చూడరా, ఇవన్నీ ఏవి చూడకుండా జానారెడ్డి గారు మాత్రమే చూస్తారు లేదా ఇంకొకరిని చూస్తారు, వారికి క్యాండిడేట్లే లేరు, మా దగ్గర క్యాండిడేట్లు ఉన్నారా లేదా టిఆర్ఎస్ లో క్యాండిడేట్లు లేదంటే సాంబశివరావు గారు మీరు నమ్ముతారా? ఇలా కేసీఆర్ గారు మా నాయకుడు ఉండగా గల్లీ ప్రతి గల్లీలో ఢిల్లీ నినాదం తీసుకెళ్లడానికి నాయకులుగా తయారైనారు. ఎంతమంది కేసీఆర్ లక్షలాది కేసీఆర్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ దుబ్బాక జేహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఒక రకంగా దూకుడుగా ఉంది. అయితే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు నేషనల్ లీడర్ ఒక రకంగా రామచంద్రరావు గారు ఓటమి చవిచూడటం, అది కూడా వాణిదేవి గారు కొత్తగా టీఆర్ఎస్ పార్టీలో చేరి సీటు తెచ్చుకున్నారు, ఇదొకటి పరిణామం. అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి గారు 2వ ప్రాధాన్యత ఓట్లైనా గెలవడం కూడా జరిగింది, టఫ్ ఫైట్లో గెలిచారు. మరి నల్గొండ జిల్లా మొదటి నుంచి కూడా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా, భువనగిరి పార్లమెంటు సభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడం కూడా జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు, ఎలా గెలుస్తారు, వారి ప్రణాళికలు ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్వాగతం. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. బండి సంజయ్ గారు అధ్యక్షులు అయినప్పటి నుంచి, అరవింద్ గారు ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇదే ధోరణి కనపడుతోంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 4వ స్థానం 3-4 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ రావడం చూశాం. మొదటి 2 స్థానాల్లో తేన్మార్ మల్లన్న కోదండరామ్ గారు వచ్చారు. అంటే ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఓటేస్తున్నారు, రాజకీయ పార్టీని కూడా పట్టించుకోని పరిస్థితి ఇక్కడ చూశాం. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా మంచి ఓట్లే వచ్చాయి, ఇండిపెండెంట్ కదా, చాలా జాగ్రత్తగా ఎవరిని వారు పట్టభద్రులుగా ఓట్లో చేయించలేరు, అలాగే డబ్బు పంపిణీ కూడా చేయలేరు, మిగతా మంది మార్పురం కూడా లేదు, అయినా ఓట్లు బాగానొచ్చాయి. తెలంగాణలో కొత్త కొత్త రాజకీయ శక్తులు ఉద్భవించే అవకాశం కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక రకంగా దుబ్బాకలో గెలిచుండొచ్చు,
జేహెచ్ఎంసీలో గెలిచిండొచ్చు. నాగార్జున సాగర్లో అటువంటి పరిస్థితే ఉందా? ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, హరీష్ రావు గారిని ఎలా మాట్లాడుతున్నారో చూసాం. ఇదంతా కూడా నాగార్జున సార్ ఎన్నికల గురించేనా? సార్ హలో, ఏ వినపడుతుంది మాట్లాడండి సార్. మొత్తం వినపడలేదు సార్ క్వశ్చన్. బండి సంజయ్ గారు అధ్యక్షులు అయినప్పుడు చూసాం, అరవింద్ గారి మాటల వ్యవహారం చూస్తున్నాం. నేరుగా ముఖ్యమంత్రి గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా నాగార్జున సార్ ఎన్నికల కోసమేనా? సార్ నాగార్జున సార్ ఎన్నికలు వస్తాయని మున్సిపల్ ఎన్నికల కంటే ముందు అరవింద్ గారు కానీ సంజయ్ గారు కానీ ఎవరైనా టార్గెట్ చేసినప్పుడు నాగార్జున సాగర్ లో మన సీనియర్ నాయకుడు అకాల మృత్యు ద్వారా ఒక నియోజకవర్గం ఎన్నికలు వస్తాయని ఎవరు కలగను. గతంలో కూడా ఈవెన్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక అకాలం ఒక సీనియర్ నాయకుడు యొక్క అకాల మృత్యు జరుగుతాయని మనం ఊహించలేదు. ఆ పరిణామాలు మంచి పట్ట ఊహించడం అనేది కూడా కరెక్ట్ కాదు, అట్లా ఊహించలేదు కూడా సార్. మున్సిపల్ ఎన్నికలు వస్తాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టార్గెట్ టిఆర్ఎస్ పార్టీ, ఇది మా పార్టీ దిశానిర్దేశమే. టార్గెట్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలనే లక్ష్యమే. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అధికారం అనుకున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అధ్యక్షుడు, టిఆర్ఎస్ పార్టీ యొక్క అంటే అధ్యక్షుడు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అధ్యక్షుడు అనుకోండి, లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడు, లేదా డిఫాక్టో ముఖ్యమంత్రి, వారిద్దరితో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులలో ఒకరైన హరీష్ రావు గారు. మరి వీళ్ళు మంత్రివర్గం అంటే వీళ్ళే, ప్రభుత్వం అంటే వీళ్ళే. కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు ముగ్గులే ఉంటారు కదా సార్. కాబట్టి సహజంగా పార్టీ నాయకులందరూ కూడా పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా, ఒకరి భాష కొంచెం అటు ఇటు ఉన్నా, ఒకరి టోన్ లో కొంచెం అటు ఇటు, కొంచెం గొంతులో కొంచెం పరిచయం ఉన్నా, కొంచెం మామూలుగా ఉన్నా, అందరి టార్గెట్ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం కోసం టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని పనిచేయాలనేటువంటి లక్ష్యం సార్. దాంట్లో తేడా ఏం లేదు. ఏ ఏ అవకాశం కూడా వదులుకోవడానికి మేము సిద్ధంగా లేదు. హలో, మాట్లాడండి సార్. సార్ అందుకోసం అనేది చాలా స్పష్టంగా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో అధిక 2023 అధికార లక్ష్యంగానే పనిచేస్తున్నాం. దానికి మాకు అనుకూల వాతావరణం కూడా ఉంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు కూడా ఒక విధమైనటువంటి ఒక నమ్మకం కూడా కలిగిందంటే ఈ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేనటువంటి విశ్వాసం కూడా కలిగింది. గెలిచిన కాంగ్రెస్ లో గెలిచిన కాంగ్రెస్ లో ఉంటారన్న నమ్మకం కూడా ప్రజలకు కూడా లేదు. కాబట్టి మా మీద విశ్వాసం పెరుగుతున్న సందర్భంగా ఈ విశ్వాసాన్ని ఉంచుకోవడం, నిలుపుకోవడం కోసం, మరింత విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం టిఆర్ఎస్ లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ లక్ష్యంగా మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా కార్యక్రమం కూడా ఆ దిశలోనే ఉన్నాయి సార్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మేము మీకు గతంలో కూడా 2014-19 మధ్యలో 5 సంవత్సరాల కాలం పాటు ఒక బీజేపీ ఎమ్మెల్యేలు తప్ప టిఆర్ఎస్ లో కలవనటువంటి ఏ పార్టీ, ఆఖరికి సిపిఐ ఒక ఎమ్మెల్యే ఉంటే సిపిఐ ఆయన కూడా టిఆర్ఎస్ లో కలిసాడు. టీడీపీ మొత్తం టిఆర్ఎస్ లో కలిసింది. కాంగ్రెస్ పార్టీ 2/3 టిఆర్ఎస్ లో కలిసారు. కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితులలో బీజేపీ 5 మాత్రం వాళ్ళు ముట్టుకోలేకపోయినారు. మళ్ళీ మేము ఒకటి గెలిచినప్పటికి కూడా ఒకటి కూడా ఇప్పటిదాకా ముట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మేము ఇంకా ఒక చిన్న ఊహించుకుందాం సార్, సార్ దీంట్లో దీని సందర్భాన్ని ఊహించుకుందాము. ఒకవేళ 48 నా మున్సిపల్ కార్పొరేషన్ లో 48 మేము కాకుండా కాంగ్రెస్ గెలిచింటే ఈ పార్టీకి సగానికి ఎక్కువ మంది టీఆర్ఎస్ కలిసేవాళ్ళు సార్ ఈ పార్టీకి. కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మా పార్టీ మీద ప్రజలకు ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఒక నిమిషం. ఇప్పుడు దుబ్బాక ఎన్నికలు చూసాం, రఘునందన్ రావు గారి వ్యక్తిత్వం కానివ్వండి, ప్రజలతో కలిసే విధానం కానివ్వండి, అలాగే తెలంగాణ కోసం పోరాడిన యోధుల్లో ముఖ్యులు ఆయన, అందుకని గెలవగలిగారు. అక్కడ క్యాండిడేచర్ కూడా చాలా ఉపయోగపడింది. ఇక జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీరు చెప్పిన వాతావరణం, భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్గా ఉంది కాబట్టి అనేక సీట్లు మీరు గెలవగలిగారు, గణనీయంగా ఓట్ల శాతం కూడా పెంచుకున్నారు. ఎస్, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ రామచంద్ర గారు ఓడిపోవడమే కాకుండా ప్రేమేందర్ రెడ్డి గారు స్థానం ఏంటండి, ఇద్దరు ఇండిపెండెంట్ తర్వాత మిమ్మల్ని పెట్టారు, అందులో ఎన్నికలు జరగబోయే నాగార్జున సాగర్లో మీ స్థానం 4th ప్లేస్లో ఉన్నారు. సార్ నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తాను సార్, దీనికి సందర్భంగా సాంబశివరావు గారు సార్, మనం నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రం నియోజకవర్గంలో ఎవరు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు మీకు ఇంకా నేను విశ్లేషణ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎవరు ఎక్కువ గట్టిగా మాట్లాడతారు టిఆర్ఎస్ వ్యతిరేకంగా
టిఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేయగలుగుతారనేటువంటి వ్యక్తులను, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ వ్యక్తి ఆధారంగా కూడా జరుగుతాయి, కొంత మరీ గుర్తుండదు కాబట్టి. కాబట్టి తీర్మార్ మల్లన్న ఆడకి ఆడ మించుమించుగా 20,000 ఓట్ల దాకా తక్కువ, అంటే అధిక గెలిచిన అభ్యర్థి కంటే 20,000 ఓట్ల దాకా తక్కువ రావడం అంటే దానికి సంకేతం కూడా అదే, ఎవరు టిఆర్ఎస్ వ్యతిరేకంగా బలంగా పోరాడతారో. ఆ కోదండరామ్ గారు కూడా ఆయనకున్నటువంటి ఉద్యమ నేపథ్యం, టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి పోరాటం, తప్పకుండా ప్రజలు ఇద్దరిని టిఆర్ఎస్ వ్యతిరేక పోరాటం కింద చూసారు తప్పిస్తే, మమ్మల్ని 3-4 అభ్యర్థి కింద అంటే మా ప్రేమేందర్ రెడ్డి గారు ఒకవేళ బీజేపీ అంత గట్టిగా పోరాడుతున్నప్పటికీ కూడా ప్రేమేందర్ రెడ్డి గారి యొక్క స్టేచరు కోదండరామ్ కి తీర్మార్ మల్లన్న ముందు నిలబడలేకపోయింది కాబట్టి నాలుగో స్థానంలోకి వచ్చాను తప్పిస్తే, ఆడ టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఒక మంచి వాతావరణం ఉందనేటువంటి సంకేతాలు మాత్రం ప్రజలు తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది, తెలంగాణ ప్రజలకు సంకేతం కూడా వచ్చింది. రుద్రమదేవి కావచ్చు, కాంగ్రెస్ క్యాండిడేట్ కావచ్చు, సిపిఐ లెఫ్ట్ క్యాండిడేట్ కావచ్చు, అందరూ కలిపినప్పుడు టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు వచ్చింది. అందులో ఎవరు ఎక్కువ పోరాటం చేయగలుగుతారనే విశ్వాసాన్ని తీర్మానం వలన కల్పించగలరు, ఎవరు ఆ సందర్భంగానే వారికి ఎక్కువ ఓటు వచ్చింది. ఎస్, శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను, తెలంగాణ అంటే టిఆర్ఎస్, టిఆర్ఎస్ అంటే తెలంగాణ, కానీ ఇప్పుడు అది మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక రాజకీయ పార్టీగా మాత్రమే ప్రజలు చూస్తున్నారు. ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకు కూడా ఓట్ల శాతం పెరుగుతోంది. మరి తెలంగాణలో మొదటి నుంచి కూడా ఈ తత్వం ఎక్కువే. మీరు గెలిచినప్పటికీ కూడా వాణీదేవి గారు కానీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు కానీ ఎంత చెమటోడాల్సి వచ్చిందో చూశారు. 2వ ప్రాధాన్యత ఓట్లు, 3వ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే టిఆర్ఎస్ పార్టీ దుబ్బాక నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినా అంత పెద్ద మెజార్టీ రాలేదు. అలాగే ఇవాళ ఏంటి కొత్తగా హరీష్ రావు గారు ఏదో చెప్పారు, డిపిఆర్ లేదు, వీళ్ళకి శాంక్షన్ ఇవ్వద్దు అని సంజయ్ గారు చెప్పినట్టుగా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడుతామని చెప్పారు. నేను ఇక్కడ ఒక సూచన చేస్తాను సార్, ఒక చిన్నది. ప్రభుత్వం అయినా, ఎవరైనా, మీరైనా, నేనైనా, అద్దంకి దయాకర్ గారైనా, ప్రకాష్ రెడ్డి గారైనా, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. జిహెచ్ఎంసీలో గోడ కట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ లేకపోతే కూల కొట్టేస్తారు. చట్టం అది మంచిదే, మంచిది. మరి మీరు డిపిఆర్ లేకుండా ఎలా కాంట్రాక్ట్ ఇస్తారు, డిపిఆర్ లేకుండా ఎలా పేమెంట్ చేస్తారు, అసలు ఏంటి, మరి ప్రభుత్వం ఒక రూలు, మనుషులకు వేరే వాళ్ళకి ఒక రూల్ ఉంటుందా? ఒకరు అది ఫ్యాక్ట్ అయితే సార్, ఒకటి సాంశివరావు గారు మీరు అడిగిన రెండు ప్రశ్నలలో మొదటి ప్రశ్న వారికి 2వ ప్రాధాన్యత ఓటర్లతో గెలవాల్సి వచ్చింది, అధిక సంఖ్యలో ఇండిపెండెంట్లకు కూడా పడ్డాయి అనేది మీ ప్రశ్న మౌలికంగా. ఈ రోజు మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఒకవేళ ఈ పట్టభద్రుల ఎన్నికలు కాకుండా ఉంటే ఒక్క ఓటుతోనే ఎక్కువచ్చినా గెలిచినట్టే లెక్క. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా ఏ అభ్యర్థులకు మొదటి స్థానం ఉందో మీరు అది చెప్పట్లేదు. ఈ రోజు పల్లా రాజేశ్వరరెడ్డి గారికైనా వాణిదేవి గారికైనా మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా మేము సుమారు 10-20,000 ఓట్లు దాదాపుగా మరి ఎక్కువ సంఖ్యలో వచ్చి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మరి మొదటగా నిలబడ్డటువంటి క్యాండిడేట్. ఇక 2వ ప్రాధాన్యత అంటారా, ఈ ఎన్నికలలో అలాంటి ఒక పరిణామం ఉంది కాబట్టి మళ్ళీ 2వ ప్రాధాన్యత ఓట్లలో కూడా మరి లెక్క పెట్టడం జరిగింది, దాంట్లో కూడా విజయం సాధించినాం. ఇంకా దీంట్లో మళ్ళా ఈకలు తోకలు, కోడిగుడ్డు మీద ఈకలు ఏరినట్టుగా మనం అన్నిటిని అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక 2వ ప్రశ్న, మీరు డిపిఆర్లు లేకుండా అది ఎట్లు ఇచ్చారు, ప్రాజెక్టుల మీద ఆ రకంగా ఎట్లు ఇచ్చారు. ఇవాళ డిపిఆర్లు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటండి, ఓన్లీ అనుమతులే కదా, ఏ రకంగా ఇల్లీగల్ అయితే ఇస్తారా, డిపిఆర్ లేకుంటే ఇస్తారా, ఏది లేకుంటే ఇస్తారా, ఇవాళ ప్రాజెక్టులు పూర్తయితాయా, కాల్వలలో నీళ్లు వస్తాయా, పొలాలలో నీళ్లు వచ్చినాయా, ఇవాళ పంటల ఈల్డింగ్ లో, ఇవాళ వరి ధాన్యాల్లో మనం 1 స్టేట్ గా నిలబడ్డామే, ఇవాళ మార్కెట్ యార్డులు సరిపోనంత ఉత్పత్తులు మనం జరుపుతా ఉన్నాం, ఇవాళ ఎఫ్సిఐ గోడౌన్లలో మరి ఈ రోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ధాన్యం ఎక్కడ చూసినా, ఏ గింజ మీద చూసినా మీరు ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ వరి ధాన్యం మీద ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తుంది, మీరు అవార్డులు రివార్డులు ఇస్తా ఉన్నారు. సరే, ప్రాజెక్టులకు నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, మీరు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ధన సహాయం చేయకపోయినా ఇవాళ మాకు మాత్రం అవార్డులు అయితే ఇస్తా ఉన్నారు. మేము అదే చెప్తా ఉన్నాం మీకు కూడా, మీ అందరికీ తెలుసు ఎన్ని డిఫరెంట్ ఫీల్డ్ లో, వ్యవసాయ రంగం కావచ్చు, ఇరిగేషన్ లో కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇవాళ అనేక అంశాలలో మాకు ఇవాళ అవార్డులు రివార్డులు వస్తా ఉన్నాయి కదా. ఈ రెండవది మీరు అడిగినటువంటి బీజేపీ గారు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మరి వారు ఒకటే మాట చెప్పినారు, అధికారం కోసమే మాట్లాడుతా ఉన్నాం. దాంట్లో కనిపించట్లేదు అధికార దాహం? ప్రశ్నంగా అధికార దాహమే వారిదైతే ఇవాళ ప్రజా సంక్షేమము, ప్రజల యొక్క దాహాన్ని తీర్చడమే మా ధ్యేయం కదా,
అందుకే కదా ఇవాళ గండిపేట సాగర్ సరిపోకపోయినా కేశవాపూర్ సాగర్ కడతా ఉన్నాం, మిషన్ భగీరథ ద్వారా ఎక్కడో పుట్టినటువంటి గోదావరి నీళ్లతో ఇవాళ ప్రజల యొక్క కాళ్ళను కడుగుతా ఉన్నాం, నోట్లో నీళ్లు దాహం తీరుస్తా ఉన్నాం, ఇవాళ ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తా ఉన్నాం. కానీ మాకు ఈ రోజు అధికార దాహంతో మాట్లాడుతున్నటువంటి పార్టీలు మాకు పోటీ కానే కాదు. ఇవాళ కేసీఆర్ గారి సంక్షేమం, కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి, ఈ రెండు సమపాలల్లో ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి ఈ రథ చక్రాల మీద ఇక ఆ దుమ్ము ధూళిలో కొట్టుకుపోయేటటువంటి పార్టీలే కనిపిస్తాయి. కానీ ఈ రోజు కాంగ్రెస్ ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, బీజేపీ ఎవరు క్యాండిడేట్ దొరుకుతారా అని వేచి చూసే పరిస్థితి. కాంగ్రెస్ అయితే జానారెడ్డి గారిని మొదటి నుండి ఆ నియోజకవర్గ ప్రజలు చూసినారు, మొన్న ఏం జరిగిందో మీరు చూసినారు. ఈ రోజు ఓటమి చెందినాకనే కదా ఈ ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఇవాళ నోముల నరసింహయ్య గారు కూడా మరి ఇవాళ స్ట్రెచర్ రూపంలో మాట్లాడుతూ ఉన్నారు. వారు సుదీర్ఘమైన అసెంబ్లీలో నేను చదువుకుంటున్నప్పుడు చిన్నప్పుడు మీరైనా అందరం జర్నలిస్టులమైనా వారి యొక్క చెలోక్తులు, వారి యొక్క ఆనాటి అసెంబ్లీ ప్రసంగాలను కూడా నిశితంగా పరిశీలించినటువంటి వ్యక్తులు, వారి అలాంటి వారు కూడా అక్కడ గెలిపించుకోవడం జరిగింది ఇవాళ పార్టీ. ఈ రోజు కేసీఆర్ గారు ఈ ఎన్నికలలో గెలిస్తే మా గెలుపును ఒక తీరుగా మాట్లాడడం, మొన్న ఓడిపోతే ఒక తీరుగా మాట్లాడడం, ఏంటండి ఈ రకంగా? ఈ రోజు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఇవాళ ప్రజలు ప్రజా హృదయాలలో టిఆర్ఎస్ పార్టీ చెప్పండి సార్. అంటే నేను పేరు చెప్పడం వద్దు, అవసరం అయితే మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఏమన్నారంటే నీళ్ళన్నీ ఆంధ్రాకి, నిధులన్నీ ఒక పేరున్న కాంట్రాక్టర్కి, నియామకాలన్నీ ఒక ఫ్యామిలీకి. అవునా? చెప్పినవన్నీ ఒకవేళ తప్పుడు విధానాలు అనుకుందాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్ని ఉన్నాయి చెప్పండి మీరు. ఇవాళ ఈడీలు లేవా, ఇవాళ సిబిఐలు లేవా, ఇవాళ ఎన్ని సంస్థలు ఉన్నాయి? ఇన్వెస్టిగేషన్ ఊకుంటుందా కేంద్రం? ఇంత ఉవ్వెత్తున పోరాడుతూ ఉన్నాం, మాకు టిఆర్ఎస్ మీద మా పార్టీ నాయకత్వం సూచించింది, ఎక్కడ ఏ రకంగానైనా పోరాటం చేయాలి అని చెప్తా ఉన్నారే, మరి వీటి మీద వారు ఊకుంటారా? ఇలా ప్రభుత్వం అంతా భారతదేశం వారి చేతిలో ఉండగా ఎన్ని రాష్ట్రాలను పడదోస్తా ఉన్నారు ప్రభుత్వాలని, ఎన్ని రాష్ట్రాలలో నాయకులను ఏ రకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు? అటువంటిది ఏ మాత్రమైన వెంట్రుక మందం, మేము ఒకవేళ ఏ రకమైన అవినీతి కానీ లేదా ప్రాజెక్టులలో ఏమైనా అవకతవకలు జరిగితే ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇంత పోరాడుతున్న బీజేపీ మమ్మల్ని వదిలిపెడుతుందా మీరు చెప్పండి? వీరు పసుపు బోర్డు నిన్న మద్రాసులో ఏ రకంగా డిక్లేర్ చేసినారండి ఎన్నికల మేనిఫెస్టోలో? ఇవాళ వారి పార్టీ ఎంపీ అరవింద్ గారు ఏ ముఖం పెట్టుకొని నిజామాబాద్ లో తిరుగుతారు? మీరు ఒక్కసారి ఈ ప్రశ్న వేయండి బీజేపీ వారికి. ఇవాళ నాగార్జున సాగర్ లో బీజేపీ ఏ ముఖం పెట్టుకొని వస్తారు చెప్పండి? బాండ్ పేపర్లు రాసిస్తారా? బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజల్ని మోసం చేస్తారా? ఇవాళ బాండ్ పేపర్లను ఎక్కడ పెడతారు చెప్పండి మీరు? ఇవాళ ప్రజలు రాసి పెట్టుకున్న చెప్పండి బీజేపీ ఫస్ట్ రాసుకిస్తారు. ఇవాళ రైల్వే కోచ్ ఇయ్యమంటారు, పార్లమెంట్ వేదికగా చెప్తారు. ఇవాళ నీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ధన సహాయం చేయదు, ఏ ప్రాజెక్టు ఏ ఆర్థిక సహకారం. మేము మాత్రం అధికార దాహంతో టిఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తాం. ఇదేనా అంటే బీజేపీ ప్రజలు? బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు టర్న్ వచ్చినప్పుడు మీ ఆన్సర్ ఇస్తారు. అద్దంగి దయకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతంలో పూర్తి స్థాయిగా తుడిచిపెట్టుకుపోతుందని తెలిసినా కూడా చాలా ధైర్యంగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు, దగ్గరుండి పాస్ కూడా చేయించారు. ఎలా చేశారనేది వేరే విషయం, తెలంగాణ వచ్చింది సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత క్రమశిక్షణ అస్సలుండదు మీ పార్టీలో, మీ ఓటమికి మెయిన్ అదే ప్రాబ్లం. రెండోది ఎవరు గెలిచినా సరే టీఆర్ఎస్కి వెళ్ళిపోతారని అందరికీ తెలిసే విషయం. అధ్యక్షులు లోపట ఉంటారు, బయట కూర్చొని ఈ అధ్యక్షులు మారిస్తే తప్ప ఓట్లు రావంటారు. మొన్న మధ్య రాజగోపాల్ రెడ్డి గారు నేరుగానే భారతీయ జనతా పార్టీ నాయకులను సంప్రదిస్తున్నారు, నేను పోటీ చేస్తే జానారెడ్డి గారికి ఇబ్బంది అన్నారు. వారిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే, వారి బ్రదర్ భువనగిరి ఎంపీ అయినా ఇంతవరకు మీరు చర్యలు తీసుకోవాలి. ఈ క్రమశిక్షణ రాహిత్యం వల్లే మీ పార్టీ స్థితికి వచ్చింది. ఒక్కసారి ఇందిరాగాంధీ గారు రోజులు గుర్తు చేసుకోండి, ఎంత గొప్పవారైనా విత్తిన్ లిమిట్స్లో ఉండేవాళ్ళు. ఏ రాజకీయ పార్టీ అయినా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడితే తను రాజకీయ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది, ఆ మాత్రం లేకుండా నాయకులు అయ్యారా, ఆ మాత్రం లేకుండా మీరు బీఫామ్లు ఇచ్చారా, ఇప్పుడు గెలిస్తే మాత్రం మీరు టీఆర్ఎస్లో పోరా నమ్మకం ఏంటి? చాలామంది అదే మాట్లాడుతున్నారు. జానారెడ్డి గారు గెలిస్తే టీఆర్ఎస్ పోతారా అంటున్నారు కదా? లోనో నేను అంటలేదు సార్, బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, జానారెడ్డి గారి గురించి కాదు, కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఇదే చేస్తారని కదా. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఒక బాట ఉటంకిస్తూ అది అన్నట్టు, కానీ
జాన్ రెడ్డి గారు గెలిస్తే టిఆర్ఎస్ పోతాడా? అది ఎంత జోక్ అవుతుంది. కాబట్టి ఒకటి సామాన్ నేను ఒకటి చెప్పగలుగుతా సార్, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే ఎవరి ఆట అయినా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపడితే ఒక్కడు నిలబడడు. అది రాసుకోండి. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేది ప్రజలే, కాంగ్రెస్ పార్టీకి బలం ప్రజలే, నాయకులు కాదు. మీరు ఇందిరాగాంధీ గారి ముచ్చట చెప్పిండ్రు, చరిత్రలో చాలా అంశాలు నేను ఉటంకించగలను. మేము మామూలుగా బలహీనంగా ఉన్నప్పుడు ఇలా ఆటలన్నీ సాగుతాయి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, అది ఏ రీజనల్ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే, కానీ ఒక నవీన్ పట్నాయక్ లాంటి లీడర్ మాత్రం మమ్మల్ని ఎప్పుడు కూడా అక్కడ మెసలనిస్తలేడు. ఆ ప్రాక్టీస్ మాత్రమే మాకు కొంచెం నెగిటివ్ ఉంది. తప్పితే మీరు ఎక్కడ మాకు పవర్ రాలేదండి. ప్రతి దగ్గర మళ్ళీ వెంటనే పవర్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం కదా. ఈ రోజే కదా వరంగల్ జిల్లాలో ఒక తండ సునీల్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి తాగి చనిపోయింది. మరి అసెంబ్లీ భరోసా ఇవ్వలేదు, మీ ఉద్యోగాల ప్రకటన భరోసా ఇవ్వలేదు, ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇన్ని పథకాల యొక్క ఏది కూడా విద్యార్థులకు భరోసా కల్పించట్లేదు. ఇలా కాగ్ రిపోర్ట్ చూసిండ్రు మీరు, ప్రైమరీ సెక్షన్స్ లో డ్రాప్ అవుట్స్ అండి. ప్రైమరీ సెక్షన్స్ లో 5వ తరగతి లోపు పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఇలా నిరుద్యోగం ఏ విధంగా పెరిగింది 6% కి. ఈరోజు 100కు 6 ఇస్తున్నారు. మా కాలంలో 36 మందికి ఇవ్వగలిగిన మేము ఆ రోజు. ఎవరైతే ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉంటారో, ఎలిజిబుల్ డిగ్రీ హోల్డర్స్ ఉంటారో, దేశంలోనే అత్యల్ప స్థాయి ఉద్యోగ కల్పనలు ఉన్న రోజులు ఇవి. ఇక్కడనైతే 191,000 ఉద్యోగాల ఖాళీలు ఉంటే ఇంతవరకు నింపలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళది నడిచినన్ని రోజులు నడిచింది. టిఆర్ఎస్ డిక్లైన్ అయ్యే క్రమంలో మీరు అన్నట్టు రఘునందన్ అనేటోడు ఒక అఫెన్సివ్ క్యాండిడేట్ వాళ్ళకి, అది బీజేపీ కలిసి వచ్చింది. కానీ మీరు చూడండి, హైదరాబాద్ లో ట్రయాంగిల్లో ఉన్నారు. ట్రయాంగిల్లో ఒక ఆయన ఏమో సర్జికల్ స్ట్రైక్ అన్నాడు, ఒక ఆయన ఏమో పీవీ ఘాట్ అన్నాడు, ఇంకొక ఆయన ఏమో అదేంది వరదకు పైసలు ఇచ్చి మొత్తం 10,000 ఇచ్చినా కూడా ముగ్గురు పంచుకున్నారు. నేను అక్కడ లేను, కానీ వీళ్ళు ముగ్గురు ఒక తాను ముక్కలే కదా. ఎంఐఎం బీజేపీ వేరు కాదు, బీజేపీ టిఆర్ఎస్ వేరు కాదు. ఎన్ని అవినీతి చేసినా కూడా బీజేపీ ఎప్పుడు ఈడీలను ఉపయోగించదు, ఏ వ్యవస్థను ఉపయోగించదు. ఒకవేళ అదే తెలంగాణ ప్రభుత్వం అవినీతి చేయలేకపోతే బీజేపీ వాళ్ళు ఎట్లా అరెస్ట్ అవుతారని, మీరు కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారని ఎట్లా ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు చేస్తారు. ఇమ్మీడియట్ గా కనుక ఇవాళ టిఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి, అది బీజేపీకి నచ్చదు కాబట్టి చర్యలు తీసుకోదు. వాళ్ళని బలపడ్డంక చేస్తుంది. ఇది ఈ ఒక్క స్టేట్లో కాదు, చాలా స్టేట్లలో ఆ ప్రాక్టీసెస్ చేసిండ్రు. టిఆర్ఎస్ కు ధీటుగా బీజేపీని పెరిగించే ఒక ప్రయత్నం టిఆర్ఎస్ కూడా చేస్తున్నది కదా. కాబట్టి నేను అంటున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, కానీ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎప్పుడైనా విశాఖ ఉక్కు విషయంలో నేను గమనించిన, అరే కాంగ్రెస్ వాళ్ళు ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడితే బీజేపీ వాళ్ళు అమ్ముకుంటుండ్రు ఏంది, అరే అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది, బ్యాంకులను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, 69లో 14 బ్యాంకులు చేసినాం, ఇలా 74లో 6 బ్యాంకులు చేసినాం, మొత్తం 29 బ్యాంకులు మేము షెడ్యూల్డ్ బ్యాంక్స్ మేము ఇక్కడ చేస్తే వాటిని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుండు అని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సర్పంచ్ గెలిచినామండి చాలా విచిత్రంగా. అసలు సర్పంచ్ ఒక 2-3 ప్రాంతాల్లో నేను చూస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవితంలో ఇక్కడ రావద్దనే దాని దగ్గరనే. ఇక్కడ కూడా 2 ప్రభుత్వాలు ఎంపీలకు వేస్తే, ఎమ్మెల్యేలకు వేస్తే 100 ఉండే జెడ్పీటీసీలకు వేస్తే, సర్పంచ్లకు వేస్తే, ఎమ్మెల్సీలకు వేస్తే, ఏది చేసినా మీరు చేసేది లేకుండా ఇంకా మీకు ఎందుకు ఓటేయాలి? మీ వల్ల 2 ప్రభుత్వాలు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారిని అడగండి, టిఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అంటారు. ఇలా మీరు శ్రీనివాస్ గారిని అడగండి, బీజేపీ అనేది ఒక్క రూపాయి ఇవ్వట్లేదండి, అది ఒక ప్రభుత్వం అండి అని చెప్పి అంటారు. మరి ఇద్దరు నాన్ పెర్ఫార్మెన్స్ గవర్నమెంట్స్ కి ఎందుకు వేయాలి? మేమే విభజన చట్టంలో ఎన్ని అంశాలు ఇచ్చినాం, వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కానీ ఇక్కడ స్పెషల్ జోన్ అడుగుతారు. ఏడ ఇక్కడ మన కోచ్ ఫ్యాక్టరీ అడుగుతారు, ఆడ విశాఖ జోన్ ఇవ్వలేదు కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి బయ్యారం ఉక్కు అడుగుతారు. బయ్యారం ఉక్కు అడిగేటప్పుడు 6 సంవత్సరాల నుంచి చేయలేదు, ఇంకెప్పుడు చేస్తారు? పసుపు బోర్డు పోయిన 10 యూర్లనే ఇవ్వలేదు, ఈ 10 యూర్లో వాళ్ళు ఎట్లిస్తారు అనుకుంటారు? కాబట్టే ప్రభుత్వాలు ఇవి పనిచేసేవి కావు. కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసినప్పటికి కూడా కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. ఆ ఓడిపోయిన అన్ని రోజులే వీళ్ళ ఆటలు నడుస్తాయి. నిజంగా చెప్పాలంటే మీరు ఇలా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కానీ వారు పీవీ గారి కూతురు కానీ ఇలా నిజంగా అధికార పార్టీలో లేకుండా వాళ్ళు వెచ్చించిన వాటిని అన్నింటిని కూడా నేను అది నోటితో నడడం బాగుండదు, కానీ వాళ్ళకి ఎవరైనా క్యాండిడేట్లకు ఓట్లు వేస్తారా మిగతా వాళ్ళతో? తీర్మార్ మల్లన్న కానీ లేకపోతే కోదండరామ్ గారు నాగేశ్వరరావు గారికి పడ్డ ఓట్లు చూడండి. కాబట్టి అధికారము ధనము మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళు కలిసి వస్తున్నాయి. బట్ ప్రజలు అన్ని రోజులు అట్టనే ఉండరు కదా. మల్లన్నకి ఎట్లే ఓట్లు వేసినారు, జాన్ రెడ్డి గారికి అట్లా వేస్తారు? అక్కడ జాన్ రెడ్డి గారి కంటే క్రెడిబిలిటీ ఉన్న లీడర్ ఎవరు ఉండండి తెలంగాణలో? అంట మా కొట్లాటలు అంటారా? మా కొట్లాటలు ఎప్పుడు లేవు సామాన, ఒకనాడు లేదా అనే పంచాయతీ.
ఏంది నెహ్రూకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కున్నది, గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నది, ఇవాళ రాహుల్ గాంధీ గారికి మళ్ళీ సీనియర్లకు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ తెలంగాణలో కూడా ఎన్నో వర్గాలు ఉన్నాయి, ఇవన్నీ కామన్ కాంగ్రెస్ పార్టీలో. కానీ దాన్ని అలసిగా తీసుకొని 12 మంది ఎమ్మెల్యేలు తీసుకపోతే కూడా కిక్కు మనలేదండి ఎవరు. బీజేపీ కూడా చట్పుట చేయలే. ఇప్పుడు మా వాళ్ళు బోరని మా ప్రకాష్ అని అంటుండు కదా, మీ వాళ్ళని తీసుకుంటే మీరు ఊపుకుంటారు, 20 మంది 30 మంది మీ కార్పొరేటర్లు మా దగ్గర ఉన్నారు, మీ సంగతి చూస్తామని చెప్పి బండి సజ్జే స్టేట్మెంట్ ఇచ్చే ఒక్కడే నిరంజన్ లెక్క రాజాసింగ్ ఉంటే కూడా ఏ రోజు వాళ్ళని ముట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు రారు ఒకటైతే రెండవది, వాళ్ళని ముట్టుకుంటే మేము మీ మీద పడతారు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, 12 మంది వాళ్ళు వస్తారా, వస్తే తీసుకుంటేమో కాదంటారు, మేము రమ్మనమా, గీదా ముఖ్యమంత్రి హౌస్ లో మాట్లాడేది. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సందిగ్ధంలో ఉంది. డెఫినెట్ గా రేపు నాగార్జున సాగర్ నుంచి మాది మొదలు అవుతున్నది. అర్థం గారు, ఎవరైనా ఒక పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, మౌలిక విరుద్ధం. ఇంతకన్నా నాశనం, ఇంతకన్నా రాజ్యాంగ వినాశనం ఇంకొకటి లేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఆ పార్టీకి ఓటేశారు, ఆ వ్యక్తికి ఓటేశారు, పార్టీ మారడం అనే తప్పు. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇది సిగ్గుమాలిన చర్యల్లో ఒక భాగం. అది ప్రకాష్ రెడ్డి గారు, పసుపు బోర్డు చాలా ఇంపార్టెంట్. నేను కూడా నిజామాబాద్ జిల్లా వాసిని, మన ఇద్దరం కూడా మంచి మిత్రులం. అక్కడ అరవింద్ గారు 100 రూపాయల స్టాంప్ మీద రాసిచ్చినట్టుగా కూడా నాకు తెలుసు. మరి పసుపు బోర్డు మాట ఏమైంది? ఓకే, పసుపు బోర్డు ఇవ్వలేదు, మరి తమిళనాడుకి ఎలా ఇస్తున్నారు? అంకాపూర్ పసుపు, అంకాపూర్ పసుపు చాలా ఫేమస్ అండి. మా చిన్నతరం నుంచి కూడా అత్యధిక ధనిక గ్రామాల్లో అంకాపూర్, అంకాపూర్ ఒకటి. అక్కడ పండించే పసుపు అద్భుతంగా ఉంటుంది. పసుపు బోర్డు ఎవరు ప్రజలు అడగల, రైతులు అడిగారు, అరవింద్ గారు ఒప్పుకున్నారు. ఒకవేళ రాకపోతే వెంటనే రాజీనామా చేస్తానని కూడా చెప్పారు. భారతీయ జనతా పార్టీ దశరథుడిని ఫాలో అవుతుందో, రాముడిని ఫాలో అవుతుందో నాకు తెలియదు, కానీ వారి మాటలు మాత్రం మీరు ఫాలో అవ్వట్లా సార్. చెప్పదుగా సంభాషణ గారు. ఎస్ సార్, మాట్లాడు. పసుపు అనేటువంటి పసుపు ఈ రోజు వరకు కూడా స్పైస్ బోర్డ్ లో ఉన్నది సార్. స్పైస్ బోర్డు సుగంధ ద్రవ్యాల దాంట్లో ఇప్పుడు పసుపు ఉంది. దానికి సంబంధించి సపరేట్ గా పసుపు బోర్డు ఒకటి పెట్టాలనేటువంటి ప్రతిపాదన అరవింద్ గారు చెప్పింది కరెక్ట్. అది జరిగింది, అది జరగకుండా ఏం చేశారంటే స్పైస్ బోర్డు లో ఉంది కాబట్టి స్పైస్ బోర్డు యొక్క రీజనల్ ఆఫీస్ ను ఆల్రెడీ అక్కడ ప్రారంభం చేశారు నిజామాబాద్ టౌన్ లో. నెంబర్ వన్, మీకు పసుపు బోర్డు కాకుండా స్పైస్ బోర్డు, దాంట్లో పసుపు కూడా ఒక భాగమే. స్పైస్ బోర్డు నిజామాబాద్ లో పెట్టడానికి ప్రధాన కారణం పసుపు పండిస్తారు కాబట్టి. మిగతా స్పైసెస్ అక్కడ ఏం లేవు, అక్కడ సుగంధ ద్రవ్యాలు మిగతా ఏం లేవు. ఒక పసుపు ఉంది కాబట్టి అక్కడ రీజనల్ బోర్డు పెట్టారు. అక్కడ పరిశోధన కేంద్రం కూడా పెడుతున్నారు, ఆ పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఆ పరిశోధనలో మరింత ఫలితాలు కూడా వస్తాయి మనకు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ సంవత్సరం మీకు సంభాషణరావు గారు, నేను విశ్వాసంతో చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పసుపును విదేశాలకు ఎగుమతి చేయడం కోసం పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం పసుపుకి సాధారణం కంటే 3 నుంచి 4000 రూపాయలు అదనపు ధర పలుకుతున్నది ఈ రోజు రేటుకు కూడా. ఇంకా రాబోయే రోజుల్లో ఎగుమతులు కనుక జరిగితే మరింత వెసులుబాటు జరుగుతుంది, మరింత లాభాలు కూడా వస్తాయి. కాబట్టి పసుపు రైతులకు ఏ విధంగా లాభం చేయడం అంటే రెండు రకాలు. స్పైస్ బోర్డ్ లో ఉంది కాబట్టి స్పైస్ బోర్డ్ యొక్క రీజనల్ ఆఫీస్ పెట్టడము, పరిశోధన చేయడము, దాంతోపాటు పసుపు రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకోవడం కోసం అని దాన్ని ఇంత అంతర్జాతీయ మార్కెట్ లో ఎక్స్పోర్ట్ చేయడము, పసుపు రైతులకు లాభం వచ్చేట్టుగా ప్రయత్నం చేయడం, ఇది ఇప్పటికీ ఆల్రెడీ జరిగి ఉంది సార్ అక్కడ. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు చెన్నైలో తమిళనాడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎట్లా పెట్టారని అడిగారు. ఎస్, ఒకవేళ స్పైస్ బోర్డు కనుక దాంట్లో పసుపు విడదీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆ విజయం ఆలోచిస్తుంది. అదే మాట చెప్పారు, పసుపు బోర్డు ఇప్పటికైతే మేము విడదీయలేము కాబట్టి స్పైస్ బోర్డు యొక్క కేంద్రం పెట్టినాం అక్కడ నిజామాబాద్ లో, విడదీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని దాని మీదనే తమిళనాడులో విడదీసినప్పుడు చెన్నైలో పెడతారన్నమాట. చెన్నైలో పెట్టారు, మళ్ళీ నేను స్పష్టంగా చెప్తాను, స్పైస్ బోర్డు విడదీసినప్పుడు పసుపు బోర్డు సరే హైదరాబాద్, నిజామాబాద్ కూడా వస్తుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, నేను పార్టీ నుంచి క్లారిటీ ఇచ్చాను సార్. నెంబర్ వన్. నెంబర్ టూ, వరికి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్. ఇంతకంటే పచ్చి అబద్ధం ఈ ప్రపంచంలోనే ఉండదు సార్, ప్రపంచంలోనే ఉండదు. ఎందుకంటే నెంబర్ వన్ కు ఈ రోజు వరకు కూడా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం, నెంబర్ టూ రాష్ట్రం ఉత్తరప్రదేశ్, నెంబర్ త్రీ రాష్ట్రం ఒరిస్సా, నెంబర్ ఫోర్ రాష్ట్రం ఇంకో రాష్ట్రం, నెంబర్ 4 ఆర్ 5 లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మనము 9-10 లో పోరాటం చేస్తున్నాం సార్.
తొమ్మిదో నంబరా పదో నంబరా మన తెలంగాణ రాష్ట్రం ఎట్లా మీరు నంబర్ వన్ రాష్ట్రం మన తెలంగాణ? ఒకప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఒకప్పుడు ఒకప్పుడు అది ఒక నిమిషం నేను ముఖ్యమంత్రి గారి మాటలను ఉటంకించట్లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసరు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేను అంటే నేరుగా వారిని పేరు చెప్పడం కరెక్ట్ కాదు. వారు స్వయంగా చెప్పారు 2.5 రెట్లు పెరిగింది వరి ధాన్యం తెలంగాణలో సమృద్ధి కావడం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నమాట మాత్రం వాస్తవం. ఒకటి. రెండోది స్పైస్ బోర్డ్ అంటే ఏంటో మాకు తెలియదు సార్, మాకు రాని పదాలు మీకు చెప్పకండి సార్. మీరు దేశాన్ని ప్రేమిస్తున్నారు, రాష్ట్రాన్ని మర్చిపోతున్నారు. దయచేసి పసుపు బోర్డ్ అనేది మా నిజామాబాద్లో పెట్టండి, ప్లీజ్ పెట్టండి. మాకు స్పైస్ బోర్డు వద్దు, దాంట్లో ఇంటిగ్రేటెడ్ మాకు వద్దు, పసుపు బోర్డు పెట్టండి. గౌరవనీయ అరవింద్ గారు తెలుగులో ఏమైతే చెప్పారో పసుపు బోర్డు అదే మాకు తెలుగులో కావాలి. నేను చెప్తాను సార్, అది కూడా చెప్తాను సార్. చెప్పకంటే ముందు మీరు వరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పారు కదా సార్. నేను ఐఏఎస్ ఆఫీసర్ పిలవండి సార్. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో 2.5 రెట్లు వరి పెరిగింది, అంటే వరి యొక్క ఉత్పత్తి పెరిగింది. ఇది మొత్తం భారతదేశంలోనికే వరి వడ్లిస్తున్నారు అనేటువంటి చెప్పడానికి అయితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను సార్. ఈ సంవత్సరం కూడా సార్ తెలంగాణ ప్రభుత్వము స్టాటిస్టిక్స్ అండ్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ ప్రింట్ చేయలేదు సార్, తెలంగాణ ప్రభుత్వం ప్రింట్ చేసింది సార్. ఎన్ని ఎకరాల్లో వరి పండిస్తున్నారో లెక్కలు ఉన్నాయి సార్. ఈ సంవత్సరం కూడా వాళ్ళు లెక్కలు ఎట్లా చేస్తారంటే వానాకాలం యాసింగ్ కలిపి చేస్తారు సార్. వానాకాలం యాసింగ్ కలిపి చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక 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 కొంత పెరిగిన మాట వాస్తవం, ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి. కానీ నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వరితో మనం 9-10 స్థానాల్లో ఉన్నాం సార్. మీరు ఇప్పుడు చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి పండిస్తున్నామా సార్? మనం తమిళనాడు కంటే ఎక్కువ వరి పండిస్తున్నామా? అట్లా ఉండదు సార్. అంటే ప్లేసు పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్, పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్ అంటే లాస్ట్ 2 సంవత్సరాలకు ఎంత పండింది, ఇప్పుడు ఎక్కువ రేట్లు పెరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు క్షమించాలి, ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో కన్నా ఎక్కువ పండించడం కాదు. లాస్ట్ ఇయర్ 100 టన్నులు పండితే ఇప్పుడు 250 టన్నులు పండింది. అంటే ఇంత స్థాయిలో నిష్పత్తి వేరే స్టేట్ లో పెరగలేదు, అది నేను చెప్పదలుచుకుంది. క్లారిటీ ఇస్తాను సార్, మన దగ్గర పండుతున్నటువంటి బట్లు నేను మళ్ళీ కూడా చెప్తాను సార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నది సార్. అద్దయం గారు అద్దయంకి 2 మినిట్స్ తీసుకోండి, నేను 2 మినిట్స్ లాస్ట్ లో శ్రీనివాస్ కి ఇస్తాను. నేను ఒకటి నిమిషం చెప్తాను సార్. వరికి మద్దతు ధరను మనం ఐకేపీ సెంటర్ లో కొంటున్నాము కాబట్టి వరికి మద్దతు ధర తోటి 8% ఎందుకు కూర్చుంటున్నారు? అద్దయం గారు మాట్లాడండి. అద్దయం గారికి ఇచ్చాడు ఒకటి. నేను ఏమంటున్నా అంటే నాగార్జున సాగర్ అంశం నుంచి వెళ్ళి వచ్చిన ఓకే మంచిదే, ఎన్నికలప్పుడు చర్చ జరగడం. ఎందుకంటే వరి ఎక్కువ అక్కడ ఉంటుంది కదా, వరి అక్కడ బాగా పండుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు బీజేపీ గానీ టిఆర్ఎస్ గానీ ఆ నాగార్జున సాగర్ కట్టడం చూడండి ఒకసారి, లేదంటే శ్రీశైలం చూడండి, లేదంటే మీరు జూరాల చూడండి, కృష్ణానది మీద కట్టింది. అది వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కట్టింది కదా నాగార్జున సార్. ఇప్పుడు వాళ్ళని ఒక్కటి కట్టమనండి, ఇప్పుడు 3 పిల్లి గోడలు కట్టేసి మొత్తం ప్రాజెక్ట్ అంటారు కదా కాళేశ్వరము. ఒకసారి ఆ నాగార్జున సాగర్ ప్రచారానికి పోయినప్పుడు నాగార్జున సాగర్ కింద ఉండి పైకి చూడవరండి, ఎన్ని టీఎంసీలు ఉంటాయి, ఎంత ప్రాజెక్ట్ అంటే ఎట్లుంటది. మానవ నిర్మిత డ్యామ్ ఇండియాలో కాదు, వరల్డ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అది. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్ ఉన్న దగ్గర కూడా మీరు ఒక్క 2 లిఫ్ట్లు అండి పక్కన పెట్టండి, నక్కల గండి కాడ 8 కిలోమీటర్ల టన్నెల్ దొరుకుతాయి. మనం ఇరిగేషన్ వ్యవసాయం తీసుకున్నప్పుడు మాట్లాడదాం అద్దయం గారు, మనం పూర్తిగా అర్థకాదు. కొంత డిబేట్ అయ్యా, అంటే రైతుల గురించి కాబట్టి నేను రైతుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పసుపు బోర్డు కానివ్వండి, వరి పండించడం కానివ్వండి, రైతుల అంశం కాబట్టి నేను మిమ్మల్ని ఏమనలేదు. ఈ మనం డిబేట్ అవుతా ఉన్నాం సార్, తప్పకుండా మరి మాట్లాడదు. ఇప్పుడు పుట్టంగండి నుంచి కనుక ఎత్తి మేము అక్కంపల్లి నుంచి హైదరాబాద్ నీళ్లు రాకపోతే ఇంకా నాగార్జున సాగర్ కు దాదాపు 8 నుంచి 12 టీఎంసీలు మేము నాగార్జున సాగర్ కి ఇచ్చుకునే వాళ్ళం కదా. ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద దాని మీద పెట్టిన ఖర్చుల మీద తెచ్చిన అప్పుల మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎంత ఆయకట్టు పడుతుంది,
స్థిరీకరణ ఎంత జరిగింది, కొత్త ఐకట్ ఎంత వచ్చింది, ఎన్ని టీఎంసీలు పడతాయి? లెట్ అస్ హావ్ ద డిస్పేట్ డిబేట్ ఆన్ లేటర్ ఆన్. ఎన్నికలకు సంబంధించింది అది, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, మీరు అవన్నీ చేయకుండా మీకెట్లా ఓట్లు పడతాయని అనుకుంటున్నారు అంటున్నా నేను. పసుపు పోటీ ఎక్కడో నిజామాబాద్ తీసుకొచ్చి నాగార్జున సాగర్ పూయడం వల్ల. ప్రకాష్ రెడ్డి గారు, హాఫ్ మినిట్ ప్లీజ్, ఓన్లీ హాఫ్ మినిట్. నేను పసుపు పోటీ గురించి మాట్లాడండి. తెలంగాణ రాష్ట్ర ఎకనామిక్ బ్యూరో ఇచ్చిన లెక్క ప్రకారం తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూమి 19,00,000 ఎకరాలు. మాట్లాడదాం అన్నా కదా నేను. నేను నేను వ్యవసాయం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ ఇవాళ మనం నాగార్జున సాగర్ లో ఏం జరగబోతుంది, క్యాండిడేట్లను తొందరగా చూసుకోమనండి సార్. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస గారు, ప్రకాష్ రెడ్డి గారు. ఇది తెలంగాణలో మరో ఎన్నిక ముందుంది. నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఈరోజు రేపు ప్రకటించే అవకాశం ఉంది. మరి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నుంచి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఓటమితో ఓడిపోయిన తర్వాత మరి నాగార్జున సార్ ఏం జరగబోతోంది? అలాగే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ కానప్పటికీ కూడా సీనియర్ జానారెడ్డిని గెలిపించుకుంటుందా? ప్రజలు ఎటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? తెలంగాణ ప్రజలు నిజంగా నిజమైన పరీక్ష త్వరలో కాబోతోంది. ఏ పార్టీ గెలవబోతుంది మనం చర్చిస్తూనే ఉందాం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ ఆన్ తెలంగాణ. థ్యాంక్ యూ.